ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపయోగించని ఖాళీగా ఉన్న రైల్వే భూముల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలని భారత రైల్వేలు యోచిస్తున్నాయి. రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులను సస్పెండ్ చేసిన అంశంపై ప్రతిపక్షాలు ఈరోజు కూడా గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ ఈరోజుకు వాయిదా పడింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8900కు పైగా కోవిడ్ కొత్త కేసులు నమోదు కాగా రికవరీ రేటు 98.36% పెరిగింది. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పాటిస్తున్నారు. కోవిడ్-19 నియంత్రణలో 150 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసే దిశగా దేశం ముందుకు సాగుతుండగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ల గురించిన వార్తలు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వీలైనంత త్వరలో పూర్తి టీకా డోసులు వేసుకోవాలని, అలాగే టీకాలు వేసుకోవడంలో ఇతరులకు కూడా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ముఖానికి మాస్క్ ధరించండి, 2 గజాల భౌతిక దూరం పాటించండి, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి. కోవిడ్ సంబంధిత సమాచారము సహాయం కోసం జాతీయ హెల్ప్ లైన్ నెంబర్లు 011-23-97-8046, అలాగే 01-075ను సంప్రదించండి. ఇప్పుడు వార్తలు వివరంగా. ఉపయోగించని ఖాళీగా ఉన్న రైల్వే భూముల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలని భారత రైల్వేలు యోచిస్తున్నాయి. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్టలో ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రైల్వేలు చర్యలు తీసుకున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభకు లిఖితపూర్వకంగా ఈ సమాచారం ఇచ్చారు. సాంకేతిక ఆర్థిక సౌలభ్యం ఆధారంగా గుజరాత్తో సహా వివిధ రాష్టాల్లో ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పాలని రైల్వే శాఖ యోచిస్తోందని ఆయన వివరించారు. రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నెలకొల్పిన 179 ధరల పర్యవేక్షణ కేంద్రాల నుంచి రోజువారీ పద్ధతులు, 22 నిత్యావసర సరుకుల హోల్సేల్ రిటైల్ ధరలను పర్యవేక్షిస్తున్నామని కేంద్రం తెలిపింది. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే, వాస్తవిక పరిస్థితి ఆధారంగా రోజువారీ ధరలు, వాటి పోకడలు విశ్లేషిస్తున్నామన్నారు. రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులను సస్పెండ్ చేసిన అంశంపై ప్రతిపక్షాలు ఈరోజు కూడా గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ ఈరోజుకు వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమాపేశంలో చివరి రోజున సభ్యులు సభలో అనుచితంగా ప్రవర్తించడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడిందన్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు సభ అనేకసార్లు వాయిదా పడింది. సభ ఈ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు అధ్యక్షులు డ్యామ్ సేఫ్టీ బిల్ 2019ని పరిశీలన ఆమోదానికి చేపట్టారు. కానీ కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే, ఆర్జేడీతో సహా ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్ కు గురైన సభ్యుల అంశాన్ని లేవనెత్తారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తుండగా టీఆర్ఎస్ సభ్యులు ఎంఎస్పీతో సహా రైతుల అంశాన్ని ప్రస్తావిస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. సభను సజావుగా సాగనివ్వాల్సిందిగా ప్రతిపక్ష సభ్యులను పదే పదే కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో సభను ఈరోజుకు వాయిదా వేశారు. తెలంగాణలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు పార్లమెంటులో ఆందోళనకు దిగారు. రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డంతో లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎంపీల ప్రవర్తన పట్ల అసంతృప్తి చెందిన స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. వర్షాకాలంలో వడ్లు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యం పంటపై ఆంక్షలు విధించవద్దని కోరారు. అసంఘటిత కార్మికుల జాతీయ వివరాలు పొందుపరిచే ఈశ్రమ్ పోర్టల్లో 10 కోట్ల మందికి పైగా అసంఘటిత కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్
ఈ ఏడాది ఆగస్టు 26న ఈశ్రమ్ పోర్టల్ ను ప్రారంభించారు. ప్రభుత్వం ఈశ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఈశ్రమ్ కార్డులను కూడా అందజేస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇంతవరకు 124 కోట్ల 10 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.36% చేరింది. గత ఏడాది మార్చి నుంచి చూస్తే ఇదే అత్యధిక శాతం రికవరీ రేటు. గడిచిన 24 గంటల్లో 10,000 మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,40,00,000 పైగా చేరింది. గత 24 గంటల్లో 8,900కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 267 మంది కోవిడ్ తో మరణించారు. దీంతో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,69,247కు చేరుకుంది. రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు కేంద్రం 137,87,00,000 పైగా కోవిడ్ డోసులను ఉచితంగా సరాసరి సేకరణ కింద అందజేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు రాష్టాల వద్ద ఇంకా ఉపయోగించాల్సిన 24,16,00,000కు పైగా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎంఆర్ కోవిడ్ కేర్ సెంటర్ను తెలంగాణ రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళసై సందర్ రాజన్ ఈరోజు సందర్శించారు. తాజా కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం చేసిన సన్నాహాల గురించి అధికారులు గవర్నర్కు వివరించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో రేపు భారత హృద్రోగ విషయాల సొసైటీ 73వ వార్షిక సమావేశం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దాదాపు 1,000 మంది హృద్రోగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య వృత్తి నిపుణులు పాల్గొంటారు. ఈ సమావేశాల్లో హృద్రోగ చికిత్సలో ఆధునిక చికిత్సా విధానం గురించి చర్చిస్తారని సొసైటీ సైంటిఫిక్ చైర్పర్సన్ డాక్టర్ పిఎస్ బెనర్జీ, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ దయాసాగర్ రావు మీడియాకు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగానే కాకుండా స్వచ్చంద సంస్థలు కూడా ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనకు జరుగుతున్న కృషిని గుర్తించేందుకు ఈరోజు జరుపుకుంటారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారికి మద్దతిచ్చి వారి పట్ల సంఘీభావం ప్రకటించడం కూడా ఈరోజు లక్ష్యం. తొలి ఎయిడ్స్ నివారణ దినం 1988లో జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు హెచ్ఐవి వల్ల ప్రభావితం కాగా ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్యల్లో ఒకటిగా నిలుస్తోంది. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో 1,000 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి త్వరలోనే రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శంకుస్థాపన చేస్తారని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. 60 ఎకరాల విస్తీర్ణం గల ఈ ప్రాంగణంలో ప్రతిపాదిత ఆసుపత్రి నిర్మాణం ప్రభుత్వం నిర్మించనున్న 4 అత్యాధునిక ఆసుపత్రుల్లో ఒకటి. హైదరాబాద్ చుట్టుపక్కల ఏకకాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభిస్తారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మెరుగుపరచాలని ప్రభుత్వం యోచిస్తుండగా మరో 2 ఈ తరహా ఆసుపత్రులు ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ప్రాంగణంలో రానున్నాయి. మరో ఆసుపత్రిని అల్వాల్లో గాని మేడ్చల్ మల్కాజ్గిరిలో గాని నిర్మిస్తారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో ఈ 4 ఆసుపత్రులు రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తాయన్నారు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కూడా ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.